జగన్ను మళ్లీ సీఎం చేయడానికి రూట్ మ్యాప్ రిలీజ్ చేసిన ముద్రగడ. ఏపీలో ఇన్నాళ్ళు ఏ పార్టీలో చేరాలన్న దానిపై క్లారిటీ లేక వైసీపీ, టీడీపీ, జనసేన నేతలతో వరుస చర్చలు జరిపిన కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు అధికార పార్టీని ఎంచుకున్నారు. ఈ నెల 14న వైసీపీలో చేరాలని ముద్రగడ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి ముద్రగడ మరో లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన వైసీపీలో చేరే రూట్ మ్యాప్, ఇతర వివరాలను విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం ప్రజలకు రాసిన లేఖలో, ఈ మధ్య రాజకీయ పరిణామాలు మీకు మీడియా ద్వారా తెలుసు అనుకుంటున్నాను. సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జగన్ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. జగన్ ద్వారా పేదవారికి సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలనే ఆశతో ఉన్నట్లు ముద్రగడ తెలిపారు. మీ బిడ్డ అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదని, చేయను కూడా అని ముద్రగడ గుర్తు చేశారు. అలాగే 14న వైసీపీలో చేరేందుకు తాను చేపట్టిన ర్యాలీకి వచ్చేవారు తమ ఆహారం తామే తెచ్చుకోవాలని సూచించారు. ఈ ర్యాలీ రూట్ మ్యాప్ కూడా వెల్లడించారు. ఇందులో తమ స్వగ్రామం కిర్లంపూడి నుంచి బయలుదేరి ప్రతిపాడు, జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా తాడేపల్లి చేరుకుంటానని తెలిపారు.